విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్ వద్ద నుండి సోమవారం సాయంత్రం 5 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ బైక్ ర్యాలీని అందరూ జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. బడ్జెట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన వైపు ఆంధ్రప్రదేశ్ వైపు మిగిలిన అరకొర ప్రభుత్వ రంగ సంస్థల్లో వైజాగ్ స్టీల్ అనేటువంటిది ప్రాముఖ్యత కలిగింది. దీన్ని సాధించుకోవడం కోసం 72 80 మధ్యలో జరిగినటువంటి ఉద్యమంలో 30 మంది ప్రాణత్యాగాలు చేసి వైజాగ్ స్టీల్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా పోరాడినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటిది ఇవాళ ఆంధ్రుల అభిమానమైనటువంటి వైజాగ్ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయడం అంటే పెట్టుబడిదారులకి ఉడిగించేసేటువంటి పని చేయడమే కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 5000 కోట్ల రూపాయలు పెట్టుబడితో వైజాగ్ స్టీల్ ప్రారంభమైంది. దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినటువంటి మొత్తం చూసుకుంటే 40000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంత ఆదాయం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని అమ్మేస్తే అది కూడా ఏంటి, దాని బుక్ దాని 30000 ఎకరాల్లో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. 18000 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, ఇంకొక 20000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆధారపడి పనిచేస్తున్నారు. ఇది కాకుండా ఇంకో 100000 మందికి పరోక్ష ఉపాధి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కల్పిస్తా ఉంది. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు 150000 మంది ఉపాధితో ముడిపడినటువంటి అంశాన్ని ఇంత తేలిగ్గా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మోడీ ప్రభుత్వం చవకగా అంటే ప్రైవేటీకరణ అంటేనే అవినీతి అని మేము అంటాం. ఎందుకంటామంటే 200000 కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బుక్ వాల్యూకి అమ్ముతారు. ప్రైవేటీకరణ అంటే అది అసలు అర్థం. బుక్ వాల్యూ అంటే ఏంటి, ఆ రోజు కట్టేటప్పుడు లేదంటే కొనేటప్పుడు ఏ రేట్ అయితే బుక్లో నమోదు చేశారో ఆ రేటుకి ప్రైవేటీకరణ చేస్తారంటే దాని అర్థం 30000 కోట్లకి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. అంటే విదేశీ శక్తులకి భారతదేశం తన కాళ్ళ మీద నిలబెట్టినటువంటి సంస్థలను పూర్తిగా అమ్ముకుంటూ ఇదే అభివృద్ధి, దేశ అభివృద్ధి అంటే ఉన్న ఇంట్లో ఉన్న సరుకులు అమ్ముకుంటే ఇదే అభివృద్ధిగా మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దివాళాకోరు విధానాలు ఇవి, భారతదేశాన్ని మరింత దుర్భిక్షంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఉంది. ఇంకొక పక్కన చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం అంటే ప్రైవేటీకరణ చేయడం. ప్రైవేటీకరణ అంటే సామాజిక తరగతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం. వెనుకబడినటువంటి తరగతులకి రిజర్వేషన్లు అమలు కావు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఇలాంటి అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ అయితే ఆ మాత్రం కూడా అవకాశం లేకుండా మరింత వెనుకబాటు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కోణాల్లో సామాజిక అంశాల్లో ఆర్థిక అంశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఈ జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకుని వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రతి ఆంధ్ర ప్రౌరుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా బీజేపీతో యుద్ధం ప్రకటించాలని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాటం ద్వారా గతంలో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ని ఎల్ఐసిని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాదాపు విశాఖ హుక్కుకి కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించలేదు. ఎందుకంటే ఓబులాపురం మైన్స్ రెడ్డికి కేటాయించారు, గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించారు, కానీ విశాఖ హుక్కుకి ఒక వ్యక్తికి గనులు కేటాయించారు, కానీ ఒక సంస్థకి గనులు కేటాయించట్లేదు. దాని కారణంగా దాదాపు అధిక ధరలతో ఐరన్ ఓర్ని కొనడం ద్వారంగా చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి. అదే గనులు కేటాయించుంటే, ప్రభుత్వ గనులు కేటాయించుంటే ఆ నష్టాలు కూడా ఉండేవి కాదు. మొత్తం దేశంలోని అనేక ఎస్ఆర్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ మూతబడింది. ప్రైవేటు రంగంలో అనేక పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, కానీ దీన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం అని అంటే దీన్ని బలి చేయడం తప్ప వేరేటి కాదు అని దీన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాలు సమైక్య కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించే వరకు కూడా వీరోచితమైన పోరాటాలు ముందుకు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అందుకు సిద్ధపడతా ఉంటారు. రేపు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కాకినాడలో పెద్ద ఎత్తున భానుగుడి సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. 10వ తేదీన రాజమండ్రిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయి తలపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎఫ్టియు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే డిమాండ్ తోటి దీన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఈ నెల 10న పిలుపునిచ్చింది. తర్వాత మా రాష్ట్ర కమిటీ సమావేశాలు 13-14 తేదీల్లో ఉంటాయి. దాని తదనంతరం కూడా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఐక్య ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటామని తెలియజేస్తాం.